పత్రిక చూడండి, ఫిలిస్తీన్లకు రాసిన పత్రిక. దీంట్లో ఒక రెండు చూపిస్తాను మీకు, ఎలా చదవాలో, ఎలా విధులు గుర్తించాలో చెప్తున్నాను మీకు. 5:22 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 స్త్రీలారా, మన భారతదేశ రాజ్యాంగంలో స్త్రీలను గౌరవించమని ఉంటుంది. ఇక్కడ మన రాజ్యాంగంలో ఏముంది చూడండి, స్త్రీలారా ప్రభువునకు వలే, అంటే దేవుడికి ఏ విధంగా లోబడతారో. ఇక్కడ ఎవరిని పెట్టాడండి, నువ్వు దేవుడికి ఏ విధంగా లోబడతావు, ఇక్కడ ఎవరిని చూపిస్తున్నాడు అంటే నీ కళ్ళ ముందు ప్రభు, ఎవరి ప్రభు చదువు ఒకసారి, నువ్వు ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి. దేవునికి ఏ విధంగా నువ్వు లోబడతావో భర్తకు కూడా లోబడని చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరిచ్చారండి మనకి ఈ ఆజ్ఞ, విధి దేవుడిచ్చాడు. 25 చూడండి, అదే 25, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించి. ఇది ఎవరిచ్చారండి మనకి, ఇది కూడా బైబిల్లో రాయబడింది. ఇటేమో స్త్రీలేమో పురుషుల్ని, పురుషులేమో స్త్రీల్ని గౌరవించమని జాగ్రత్తగా చూసుకోమని ఎవరిచ్చారంటే విధిగా దేవుడిచ్చాడు. 33 చూడండి, 33 5:33 వచ్చిన ప్రతి పురుషుడును తనను వలె తన భార్యలను ప్రేమింపవలను. ఇది కూడా ఎవరిచ్చారంటే దేవుడు మనకు విధిగా ఇచ్చాడు రాయసి. ఎక్కడ ఇచ్చాడంటే పత్రికలు ఇవ్వడం అనేది జరిగింది. 6:11 వచ్చిన చూడండి, ఇక్కడ కొన్ని విధులు ఉన్నాయి మళ్ళీ. 6:11 వచ్చిన అదే, మీరు అపవాది తంత్రములు ఎదిరించినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచములను ధరించుకున్నాడు. ఆ సర్వాంగ కవచాలు ఏంటో మన మైండ్లో ఉండాలి. రక్షణ చేసిన స్త్రాణం ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ అనమాట. ఇలా చూసుకుంటే మీకు గంట 2 గంటలు వచ్చేస్తుంది పాఠం. కాబట్టి మీకు వాక్యం చదువుతున్నప్పుడు ఇది నా హక్క, ఇది నేను నిర్వర్తించాల్సిన బాధ్యత అని మైండ్లో పెట్టుకుని మీరు వాక్యాన్ని చదివితే మీ ఏది హక్కు ఏది బాధ్యత మీకు తెలుస్తుంది. హక్కులు ఎవరు హరించలేరండి, బాప్తిస్మం పొందే హక్కు ఉంది, ఎవరు హరించలేరు. అది పరలోకాన్ని పొందే హక్కు ఉంది, ఎవరు హరించలేరు. పాపం నుంచి స్వతంత్రం పొందే హక్కు ఉంది, ఎవరు హరించలేరు. మన హక్కులు ఎవరు కూడా హరించలేరు. కానీ బాధ్యతలు మాత్రం మనకు మనం నిర్వర్తించకపోతే మాత్రం నష్టపోతాం, అంతే కదా. కాబట్టి బాధ్యతలు అంటే ఏంటో మీకు లాజిక్గా చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోగలరు కదా, ఖచ్చితంగా ఫాలో అయిపోగలరా. మీరు చదువుతున్నప్పుడు ఏం గుర్తుంచుకోవాలంటే క్రైస్తవులు విధులు బాధ్యతలుగా ఎక్కడ రాయబడి అంటే పత్రికలు రాయటం అనేది జరిగింది. మొత్తం 21 పత్రికలు ఉన్నాయండి. దేవుని మాటలు రాయబడవాలని దేవుడు ఎంతో కోరుచున్నాడని మనకి పాట పాటల్లో చెప్పుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రతి ఆదివారం మీకు లైవ్లో వస్తుంది, చెప్తున్న పాఠాలు మీకు అనిపించిన రిఫరెన్స్లు రాసుకోండి. ఎందుకంటే ఎప్పుడన్నా కావాలన్నా ఒకసారి చూసుకోవడానికి కూడా బాగుంటుంది. ఈ వారం నుంచి మీకు ఏమి ఇస్తామంటే జీకే ప్రశ్నలు, December 25కి ఎగ్జామ్ రాయడానికి కరెక్ట్గా 12 అయిందండి, 15 నిమిషాలు అయిపోతాయి. పరలోకం వెళ్ళాలంటే ఇలాగే 100% గ్యారంటీలో చివరి భాగం, ముగింపు భాగం వచ్చే ఆదివారం. చివరి భాగంలో ఏమి నేర్చుకున్నామంటే పరలోకం వెళ్ళడానికి హక్కులేంటి, విధులేంటి, అయిపోయిన పాఠం. తల్లి క్లోజ్ చేసేయమ్మా మళ్ళా అని చెప్పి. ఈరోజు 25 జరగ